అసెంబ్లీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు మధ్యాహ్నం 2:30 మీడియాతో మాట్లాడనున్నారు సీఎం అదే టైంలో అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించనున్నారు అభ్యర్థుల జాబితాకు వ్యక్తి భవన్లో సీఎం కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీలు కవిత పల్ల నవీన్ రావు కూడా ప్రగతి భవన్లోనే ఉన్నారు ఇక బిఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రగతి భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రేమ్ చెప్పండి ప్రస్తుతం ఫస్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది కేసీఆర్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఫోన్కు బయలుదేరున్నారు ఇప్పటికే తాజాగా రెడీ చేసినటువంటి లిస్ట్ మొదటి జాబితాను మరికొద్ది చేపట్లో ప్రెస్ మీట్ ద్వారా మొత్తం వెల్లడించున్నారు ఇప్పటికి దాదాపుగా 80 నుంచి 100 లోపు అభ్యర్థులను మొదటి తొలి జాబితాగా అటు సిట్టింగ్లు దాంతో పాటుగా చేర్చినటువంటి కొన్ని మార్పులను కూడా సరిచేస్తూ కొద్దిసేపట్లో తొలి జాబితా విడుదల కానుంది అయితే ఇప్పటికీ దాదాపుగా పొద్దుటి నుంచి దాదాపు 4 గంటల నుంచి ఇటు మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వీరంతా కూడా కీలక సమావేశమయ్యారని చెప్పి చెప్పుకోవాలి ఎందుకోసమంటే ఇప్పటికే మెదక్ సీటుకు సంబంధించి మైనంపల్లి హనుమంతరావు అయితే తిరుపతిలో చేసినటువంటి వ్యాఖ్యల దృష్ట్యా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా మంత్రి హరీష్ రావుపై చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వాపస్ తీసుకోవాలి లేకపోతే తన సీటుకు సంబంధించి కూడా సీటును ఆపివేయాలి మంత్రి హరీష్ రావుపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని చెప్పేసి స్థానికంగా మెదక్లో ఉన్నటువంటి స్థానిక నేతలు దాంతోపాటుగా హైదరాబాద్కు హరీష్ రావు ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒకవైపు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు మరొకవైపు ఏతే సిట్టింగ్లలో ఇటు జనగాం కానీ స్టేషన్ గన్పూర్ కానీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 3 సీట్లు ఒకవైపు మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఏతే సిట్టింగ్లను మార్చే విషయంలో కూడా ఈ కీలకంగా ఉన్నటువంటి నేతలందరితో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక ప్రగతి భవన్ నుంచి బీఆర్ఎస్ భవన్కు సీఎం కేసీఆర్ బయలుదేరుతున్నారు మరికొద్దిసేపట్లో మొదటి లిస్టుకు సంబంధించి కూడా ఎంతమంది సిట్టింగ్లను మార్చుతారు దాంతోపాటుగా ఎంతమంది సిట్టింగ్లను మార్చుతారు ఇప్పుడు ఉన్నటువంటి మొదటి జాబితాలో ఎంతమంది ఉంటారు రెండో జాబితాలో ఎంతమంది ఉంటారు అనేది మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అయితే సీట్ల మార్పుపై కూడా జరిగినటువంటి సర్వేలు దాంతోపాటుగా జిల్లాల్లో గ్రామాల్లో మండలాల్లో స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ మరొకవైపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి నేతల ఒపీనియన్ ఒకవైపు ఒక ఎత్తు అయితే మరొకవైపు సర్వేలను కూడా ఆధారంగా చేసుకొని ఈ సీట్ల కేటాయింపులు ఉంటాయని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే 3 రోజులుగా జరిగినటువంటి ప్రచారానికి తెరదింపి మరికొద్దిసేపట్లోనే మరొక ప్రగతి భవన్ నుంచి ఇప్పుడే కేసీఆర్ బయలుదేరే విజువల్స్ కూడా చూడొచ్చు మరికొద్దిసేపట్లోనే ఉన్నటువంటి లిస్ట్ మొదటి జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఇక కొద్దిసేపట్లోనే వారి భవితవ్యం తేలే అవకాశం కూడా ఉంది ఇక ఈ సీట్లకు సంబంధించిన వాటిల్లో కూడా మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రధాన అనుచరులంతా కూడా భూమాఫియాకు దందాలు చేసినటువంటి వాటిలో మరొకవైపు ప్రభుత్వ పథకాలు ఇటు దళిత బంధు కానీ లేకపోతే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి బీసీ బంధు ఇట్లాంటి పథకాల్లో కొంత చేసినటువంటి అవినీతి అన్నిటికి కూడా దానిపై సర్వేలు స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా ఫిర్యాదు చేయడంతో కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పేసి భావిస్తున్నారు దాంట్లో భాగంగానే పొద్దున ఎవరైతే ఇప్పటికీ దాదాపు 30 మందికి కూడా ఎమ్మెల్యేకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గతంలో సిట్టున్నటువంటి సిట్టింగ్లు అందరికీ కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా మరొక వైపు చెప్తున్నారు మార్చే వారికి కూడా మీకు భవిష్యత్తులో ఇట్లాంటి అవకాశం ఇస్తామని కూడా చెప్తున్నారు ప్రధానంగా ఉన్నటువంటి అయితే పైలట్ రోహిత్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ స్టేషన్ గన్పూర్లో మొన్నటికి మొన్న దాదాపుగా 5 ఏండ్లుగా జరుగుతున్నటువంటి ఇద్దరి మధ్య కడియం శ్రీహరి మరొకవైపు డాక్టర్ రాజయ్య మధ్య ఇప్పటికీ 5 ఏండ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి మరొకవైపు కొన్ని జిల్లాల్లో ఇటు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేల మధ్య స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతల మధ్య కూడా
भविष्य पार्टी पार्टी मंच पदों इपड़की మంచి పదవులు వస్తాయి ఇప్పటికి కొంతమందికి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవకాశాలు కూడా కాబట్టి రైట్ ప్రేమ్ థాంక్యూ ఇక ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బిఆర్ఎస్ భవన్ కు బయలుదేరారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ శివారెడ్డి లైవ్ లో అందిస్తారు శివారెడ్డి అయిపోయింది ట్రాఫిక్ ఆపిన అంటే వచ్చినట్టే కదా ఆల్రెడీ ఇంకా కొద్ది సేపట్లో బిలో 2-3 మినిట్స్ లోపలనే తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు ఆల్రెడీ ట్రాఫిక్ కూడా ఆపేసిండ్రు రోడ్స్ క్లియర్ చేసిన రూట్ క్లియర్ అయిపోయింది తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ అంతా కూడా ఆపేసిండ్రు రూట్ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ సీఎం కేసీఆర్ రాబోతున్నారు ఇంకా ఇక్కడ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ఇక్కడ తెలంగాణ భవన్ లో మనకు మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ మనకు కనిపిస్తున్నారు ఇంకా కొద్దిమంది నేతలు వజ్రాది రవిచంద్ర ఎంపీ ఆ నేతలందరూ కూడా మనకు కనిపిస్తున్నారు ఎమ్మెల్యే జుబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మిగతా దాన నాగేందర్ ఇటు వీళ్ళందరూ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికిందన్నారు అభ్యర్థులను ప్రకటించబోతున్న ప్రెస్ మీట్ కాబట్టి అందరికి ఉత్కంఠనే అందరికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది సీఎం కేసీఆర్ ఏం ప్రకటించబోతున్నారు ఎవరి పేర్లు ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి ఒకసారి ప్రకటిస్తే క్లియర్ అయిపోతుంది లేకపోతే మళ్ళీ ఈ టెన్షన్ ఎన్ని రోజులు పడతావో పడాల్సి వస్తుందో తెలియదు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా ఆశాభావులకు అందరు కూడా కాబట్టి ఈ లిస్ట్ లో తమ పేరుంటే బాగుండే ఈ లిస్ట్ లో తమ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి క్లియర్ అయితే బాగుండే నెక్స్ట్ ఏమైనా డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుందని అందరూ ఎదురుస్తున్నారు ఒకవేళ తమకు రాకపోయినా సరే కానీ కాన్స్టిట్యూన్సీ తెలిస్తే మిగతా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మిగతా పార్టీ చేరడమో లేకపోతే ఇదే పార్టీలో కొనసాగడమో ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది కానీ ఎటు తెలుసుకపోతే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఇదే మళ్ళీ ఇవే కొట్లాటలు ఇవే ధర్నాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి తమ కాన్స్టిట్యూన్సీ ఉంటుందా ఉండదా సిట్టింగ్ లో ఒక టికెట్ దక్కవా దక్కవా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు సీఎం కేసీఆర్ కొద్దిసేపట్లోనే రాబోతున్నారు ఆయన రావడం రావడంతోనే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ కు పోతున్నారు సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఆల్రెడీ తెలంగాణ భవన్ కు కొద్ది దూరంలో ఉంది చేరుకుంటున్నారు ఆల్రెడీ కాన్వాయ్ లోని కారు వచ్చింది సీఎం కేసీఆర్ కూడా కాన్వాయ్ ని మనం చూస్తున్నాము సీఎం కేసీఆర్ కాన్వాయ్ తెలంగాణ భవన్ కి జస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే ఉన్నట్టు కనిపిస్తుంది ట్రాఫిక్ వెహికల్ మిగతా వెహికల్స్ కూడా వస్తున్నాయి రూట్ అంతా క్లియర్ అయిపోయింది మొత్తం పోలీస్ అంతా అలర్ట్ అయిపోయింది లీడర్స్ అంతా కూడా అలర్ట్ అయిపోయింది సీఎం కేసీఆర్ స్వాగతం పలికేందుకు లీడర్లు పోలీసులు అంతా కూడా అలర్ట్ అయిపోయిండ్రు సీఎం కేసీఆర్ రాబోతున్నారు రావడం రావడమే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ ఇంకా ప్రెస్ మీట్ హాల్ లో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ ప్రెస్ మీట్ లో ఉన్నారు ఆ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు చాలా ఉత్కంఠకరమైన ప్రెస్ మీట్ ఎవరికి టికెట్లు దక్కబోతున్నాయి ఎవరికి టికెట్లు దక్కవు సిట్టింగులు ఎంత మందికి అవకాశం లేకుండా పోతుంది ఈ కాంప్లికేటెడ్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ప్రకటిస్తారు ఎన్ని ఆపుతారు అసలు సీఎం కేసీఆర్ లిస్టు లో ఎవరి పేర్లు ఉన్నాయి సీఎం కేసీఆర్ ఎంత మందికి క్లియర్ చేయబోతున్నారు ఎంత మంది మళ్ళీ స్ట్రగ్ చేయబోతున్నారు మళ్ళీ ఆపి నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కోసం ఉంచారు అనేది చాలా ఉత్కంఠంగా మారింది ఎమ్మెల్యేలు అయితే అంతా చాలా టెన్షన్ తో చూస్తున్నారు తమ పేరు వస్తుందా రాదా ఈ దఫాలో ప్లస్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి తమ పేరు వస్తుందా రాదా సిట్టింగ్ అందరూ కూడా చాలా చాలా టెన్షన్స్ తో ఉన్నారు ముఖ్యంగా ఈ సర్వేలు బాగా లేవని ప్రచారం జరిగిన వాళ్ళు నిన్న టికెట్ మారుతుంది అని ప్రచారం జరిగిన వాళ్ళు కొన్ని రోజులుగా కేసీఆర్ కేటీఆర్ ఎవరు అపాయింట్మెంట్ దొరకని ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాన్స్టిట్యూన్సీలో తమ పోటీగా వేరే నేతలు తిరిగిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ తో ఎదురుస్తున్నారు కేటీఆర్ అయితే లేడు మంత్రి కేటీఆర్ అయితే అమెరికాలో ఉన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన కానీ మిగతా మంత్రులు అయితే వచ్చిండ్రు మిగతా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఐకే ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు సత్యవతి రాథోడ్ అందుబాటులో ఉన్న వాళ్ళు రమ్మని చెప్పారు ఇక సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు ఉన్నారు తర్వాత ప్రశాంత్ రెడ్డి ఉన్నారు నిరంజన్ రెడ్డి ఉన్నారు కవిత ఉన్నారు ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ లో కేసీఆర్ వెంట వస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు బహుశా చాలా మందికి దాదాపు 25 మందికి మీకు టికెట్ ఇస్తాం అని కొన్ని ప్లేస్ లో బహిరంగంగా ప్రకటించిన కొంతమంది ఫోన్లు చేసినా సీఎం కేసీఆర్ ప్రకటిస్తేనే ఒక రిలాక్స్ వస్తుంది సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎంట్రీ అవుతోంది తెలంగాణ భవన్ కు కొద్ది దూరంలో మనకు కనిపిస్తున్న కాన్వాయ్ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఇంకొక 2-3 నిమిషాల్లోనే ప్రెస్ మీట్ స్టార్ట్ కాబోతుంది సీఎం కేసీఆర్ కాన్వాయ్ తెలంగాణ భవన్ కు చేరుకున్నది కాన్వాయ్ అంతా తెలంగాణ భవన్ కు వచ్చేసింది నేతలందరూ కూడా అలర్ట్ అయిపోయిండ్రు పోలీసులు అలర్ట్ గా ఉన్నారు సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పోతున్నారు ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ లోనే తన పేపర్ లో ఎవరి పేర్లున్నాయి తన జాబితాలో ఎవరి పేర్లున్నాయి సీఎం కేసీఆర్ కార్ లోపలికి
వెళ్తుంది. మిగతా కార్లన్నీ కూడా బయట ఆగిపోయినాయి. సీఎం కేసీఆర్ కార్ ఒక్కటే, ఆయన కూర్చున్న కార్ ఒక్కటే లోపలికి వెళ్తుంది. గేట్ దగ్గర ఎదుగుతున్నారు. బహుశా తెలంగాణ తల్లి ఉంటుంది అక్కడ, పులదండ వేసి పోతుంటారు. తెలంగాణ మనకు వచ్చిన ప్రతిసారి కూడా ఉన్నారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ కార్లో ఉన్నాయి వచ్చిండ్రు. ఆయన ఇప్పుడే దిగిండ్రు. కేకే కేసీఆర్ రావు ఎంపీ ప్లస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేకే కూడా కేసీఆర్ కారులోనే వచ్చిండ్రు. తర్వాత నవీన్ రావు కారు దిగుతున్నారు ఇక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ దగ్గర ఉన్నారు అన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ కాన్వాయ్ లోనే వచ్చిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. ప్రతిసారి కూడా సీఎం కేసీఆర్ వచ్చిన తెలంగాణ భవన్కి వచ్చిన ప్రతిసారి అది కామన్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. నేరుగా ప్రెస్ మీట్ కి వెళ్ళబోతున్నారు. ప్రెస్ మీట్ లోనే తన దగ్గర ఏముంది, నిజానికి కూడా సీఎం కేసీఆర్ లిస్ట్ లో ఏముంటది అనేది పక్క మనిషి కూడా తెలియదు అని అంటుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రగతి భవన్ లో ఉన్న వాళ్ళు కేసీఆర్ చాలా చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కవిత లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా దగ్గర ఉండే ఎంపీ సంతోష్ లాంటి వాళ్ళకు కూడా తెలియదు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారని చెప్తుంటారు. బహుశా మరి ఈ లిస్టు తెలుసా తెలియదు, కానీ ఈ లిస్ట్ లో ఏముంది అనేది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లున్నాయి, ఎవరి పేర్లు లేవు, అసలు ఎన్ని ప్రకటించబోతున్నారు, ఆ ప్రకటించబోతున్న దానిలో ఈ టెన్షన్ గా ఉన్నాయి. నిన్న మొన్న గొడవలు జరిగినాయి. నిన్న మొన్న ఎమ్మెల్యేలు వర్సెస్ ఇతర నేతలకు గొడవలు జరిగిన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయా లేవా, ఆ కాన్స్టిట్యూన్సీ క్లారిటీ ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ తెలియదు. 2018 105 మందికి ఒకేసారి ప్రకటించేసినారు. అందరు అదే అంటున్నారు, లాస్ట్ టైం 105 కాన్స్టిట్యూన్సీలు ఒకేసారి ప్రకటించినారు. బహుశా ఈసారి కూడా 105 ఇస్తారు. లక్కీ ఫిగర్ 5+1=6, సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కాబట్టి ఈసారి కూడా 6 ప్రకటిస్తారు. ఖచ్చితంగా 105 సీట్లు ఉంటాయి. 105 సీట్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటాయి. మెజార్టీ సీట్లు ప్రకటించబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కొంతమంది ప్రగతి భవన్ తిరిగే వాళ్ళు అయితే చెప్పినారు. బట్ 105 ఉంటాయా, తక్కువ ఉంటాయా, ఇంకా మొత్తానికి మొత్తం ఉంటాయా, ఏది క్లారిటీ లేదు. సీఎం కేసీఆర్ ప్రకటించే వరకు ఏది, ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిందంతా కూడా ఉత్త ప్రచారమే. ఇన్ని రోజులు వచ్చినాయన్నీ ఉత్త లీగులే. ఇన్ని రోజులు జరిగిన దానిలో ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అబద్ధం, ఏది నమ్మెత్తట్లేదు. ఎందుకంటే రోజుకు ఒక ప్రచారం జరిగింది, రోజుకో లిస్టు బయటకు వచ్చింది, రోజుకు ఒక రకంగా రోజు కొంతమందిని సంతోష పెట్టింది ఆ లిస్టు, కొంతమందిని ఇబ్బందుల పాలు చేసింది, కొంతమందిని బాధ పెట్టింది మా పేరు లేదు లిస్టు అని. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్రకటించే లిస్టు ఫైనల్. ఆ ఫైనల్ లిస్టు లో ఉంటే టికెట్ వచ్చినట్టే, లేకపోతే ఇక రానట్టే. కాబట్టి ఈ ఫైనల్ లిస్టే ఇంపార్టెంట్. ఇన్ని రోజులు జరిగిన ప్రచారం, ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలు, ఇన్ని రోజులు చేసిన ధర్నాలు, నిరసనలు, ప్రయత్నాలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ నిమిషం ఇంకొక 5-10 నిమిషాలలో తేలబోయేదే ఫైనల్. ఈ 5-10 నిమిషాలలో ఏం తేలబోతుంది అనే ఉత్కంఠ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, వాళ్ళ కార్యకర్తల్లో, జనాలలో, పార్టీ క్యాడర్లు అందరిలో ఉంది. అసలు ఏం జరుగుతుంది, మా ఎమ్మెల్యేకి టికెట్ వస్తుందా రాదా, మా ఎమ్మెల్యే కొన్ని నియోజకవర్గాల్లో అయితే మా ఎమ్మెల్యే మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మా ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ వస్తుందా రాదు అని కూడా అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు తేలుస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ లాంటి కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అట్లాంటి కాన్స్టిట్యూన్సీలో నరేందర్ లాంటి ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కబ్జాల ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు, రకరకాల ఇష్యూస్ లో ఉన్నారు. ఇంకా